వెల్కమ్ టు టీ10. నేను రేవతి. నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని విమర్శించే శాస్త్రవేత్తలకు ప్రతిష్టాత్మక అవార్డులు ఇవ్వరా? తగిన అర్హతలు అనుభవం ఉన్నవారికి వారి విషయంలో వివక్ష చూపుతారా? ఇటీవల జరిగిన ఉదాంతాన్ని బట్టి చూస్తే ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సిఫార్సు చేసినప్పటికీ ఇద్దరు శాస్త్రవేత్తలను అవార్డు గ్రహీతల జాబితా నుండి తొలగించారని విశ్వసనీయంగా తెలిసింది. వారు చేసిన నేరమేమిటంటే ప్రభుత్వ విధానాలను ఎండగట్టడమే. ఇటీవల ఏర్పడిన అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ఈ నెల 11న తొలి సమావేశాన్ని నిర్వహించింది. దేశానికి ప్రధాని మోడీ అధ్యక్షత వహించారు. దేశంలోని విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, పరిశోధన సంస్థలు, R&D లేబొరేటరీల ద్వారా పరిశోధనలు, ఆవిష్కరణల సంస్కృతిని పెంపొందించడం, పరిశోధన అభివృద్ధిని ముందుకు తీసుకుపోవడమే ఈ ఫౌండేషన్ ఉద్దేశం. దేశంలో సైన్స్ అభివృద్ధికి రాబోయే 5 సంవత్సరాలలో 50,000 కోట్ల రూపాయల ఖర్చు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. కానీ ప్రభుత్వం మాటలకు చేతలకు మధ్య ఏమాత్రం పొంతన కుదరడం లేదు. ఆగస్టు చివరిలో మన దేశానికి చెందిన పలువురు ప్రముఖ విద్యావేత్తలు, ప్రభుత్వం శాస్త్ర ముఖ్య సలహాదారు అజయ్ కుమార్ సూద్ కు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ లేఖ రాశారు. విజ్ఞాన్ యువ శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు 2024 గ్రహీతల ఎంపికల విషయంలో అనుసరించిన విధానంపై వారు ఆ లేఖలో అనుమానాలు వ్యక్తం చేశారు. శాస్త్ర సాంకేతిక రంగాలకు విశిష్ట సేవలు అందించిన యువ శాస్త్రవేత్తలను ప్రోత్సహించేందుకు ఈ అవార్డులు అందజేస్తున్నారు. అయితే అవార్డుల కోసం ప్రకటించిన తుది జాబితా నుండి 2 పేర్లు గల్లంతయ్యాయని ఆరోపణలు వచ్చాయి. నిపుణుల కమిటీ సిఫార్సులను కూడా బేకదారు చేస్తూ తుది జాబితాలు రూపొందించారని, గతంలో SSB అవార్డులు స్వీకరించిన 26 మంది శాస్త్రవేత్తలు తమ లేఖలో ఎత్తి చూపారు. ఒకవేళ అదే నిజమైతే ప్రతిష్టాత్మక అవార్డు లక్ష్యాలతో సమగ్రతతో రాజీపడి సైద్ధాంతిక ఆధిపత్యం సాధించే దిశగా ఈ ప్రయత్నం జరిగిందని భావించాల్సి వస్తుందని ఓ శాస్త్రవేత్త ది వైర్ పోర్టల్ కు తెలియజేశారు. ఇది తీవ్ర ఆందోళన కలిగించే విషయమని ఆయన చెప్పారు. అవార్డు గ్రహీతల జాబితా నుండి తొలగింపులు జరపడం అసాధారణమని అన్నారు. SSB అవార్డు అనేది శాస్త్రవేత్తలకు అందించే నోబెల్ పురస్కారం వంటిదని భావిస్తారు. దీనిని CSR ప్రదానం చేస్తుంది. ఇది కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో నడుస్తుంది. కాగా శాస్త్రవేత్తలు గత నెల 30వ తేదీన లేఖలు రాయగా నేటి వరకు సమాధానం లభించలేదు. ఈ ఏడాది అవార్డులకు రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్ కమిటీ సిఫార్సు చేసిందని మేము అనుకుంటున్నాము. RVPC సిఫార్సులను పూర్తిగా ఆమోదించారా లేక వేరే కమిటీలు, అధికారులు దీనిని సవరించారా అనేది తెలుసుకోవాలని అనుకుంటున్నాము అని వారు ఆ లేఖలో కోరారు. RVPC ప్రభుత్వ శాఖ ముఖ్య సలహాదారు చైర్పర్సన్ గా వ్యవహరిస్తారు. ఒకవేళ జాబితాలో సవరణలు జరిగి ఉంటే వాటిని ఎవరు లేదా ఏ సంస్థ చేసిందో చెప్పాలని కూడా శాస్త్రవేత్తలు కోరుతున్నారు. ప్రభుత్వ వెబ్సైట్ లో ఆ ప్రస్తావన లేదని వారు గుర్తు చేశారు. RVCP సిఫార్సు లేకుండా ఏ అవార్డు ఇవ్వకూడదని నిబంధనలలో ఉన్నదని గుర్తు చేశారు. ఎంపిక చేసిన శాస్త్రవేత్తల జాబితాలను RVPC సంబంధిత మంత్రికి అందజేయాలని కూడా నిబంధనలు చెబుతున్నాయి. తుది జాబితా నుండి కనీసం 2 పేర్లు అదృశ్యమయ్యాయని టెలిగ్రాఫ్ పత్రిక కథనం చెబుతోంది. తుది జాబితాలో స్థానం కోల్పోయిన ఆ ఇద్దరు శాస్త్రవేత్తలు మోడీ ప్రభుత్వ విధానాలను విమర్శించేవారేనని ఆ పత్రిక స్పష్టం చేసింది. గుజరాత్ హింసలో మోడీ పాత్రపై BBC రూపొందించిన డాక్యుమెంటరీ నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని విమర్శించిన శాస్త్రవేత్త పేరు జాబితా నుండి అదృశ్యమైంది. జాబితాలో స్థానం కోల్పోయిన మరో శాస్త్రవేత్త కూడా అనేక సామాజిక అంశాలపై గలం విప్పుతున్నారు. ఈ సంవత్సరపు అవార్డు గ్రహీతల జాబితాను 6వ తేదీనే నోటిఫై చేసినప్పటికీ 7వ తేదీ సాయంత్రం కానీ ప్రజలకు అందుబాటులోకి రాలేదు. సెలక్షన్ కమిటీలో సభ్యుడైన ఓ సీనియర్ శాస్త్రవేత్త 7వ తేదీ ఉదయం ఓ శాస్త్రవేత్తకు ఫోన్ చేసి అవార్డుకు ఎంపికైనందుకు అభినందనలు తెలిపారు. అయితే తుది జాబితాలో ఆయన పేరు లేదు. తొలుత అభినందనలు తెలిపిన కమిటీ సభ్యుడు మరోసారి ఆ శాస్త్రవేత్తకు ఫోన్ చేశారు. అవార్డు గ్రహీతల పేర్లతో ఉన్న ఫైలు గురించి తనకు తెలియదని, దానిని మంత్రిత్వ స్థాయిలో మార్చి ఉండవచ్చునని చెప్పారు. జాబితా నుండి పేరును తొలగించడం నిరసన గళాన్ని అణిచివేయడమే అవుతుంది. అది పరోక్ష రాజకీయ సెన్సర్షిప్ వంటిది. ఇలాంటి జోక్యాన్ని అడ్డుకోలేకపోతే సైన్స్ కు తీవ్ర నష్టం జరగడమే కాకుండా భారతదేశంలో భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలుగుతుందని లేఖపై సంతకం చేసిన ఓ శాస్త్రవేత్త తెలిపారు. గతంలో SSB అవార్డులకు శాస్త్రవేత్తలను ఎంపిక చేసిన కమిటీలలో తాజా లేఖపై సంతకాలు చేసిన కొందరు
ఇద్దరు సైంటిస్టులు కూడా సభ్యులుగా ఉండడం గమనార్హం. ఆ అనుభవం ప్రకారం శాస్త్రవేత్తల సిఫార్సులన్నీ తుది జాబితాలో ప్రతిబింబించేవి. భట్నాగర్ అవార్డు ఔన్నత్యాన్ని కాపాడాలంటే అవార్డుల ఎంపిక పద్ధతులు, అర్హతల విషయంలో పూర్తి పారదర్శకత, నిష్పాక్షికత అవసరమని వారు తమ లేఖలో పేర్కొన్నారు. ఇది ఇవాల్టి న్యూస్, చూస్తూనే ఉండండి టీటెన్.